చూడండి, అమ్మ మనకి ఆహారాన్ని కానీ అన్నాన్ని కానీ తినిపించాలంటే ఏం చేస్తుంది? బొమ్మల్ని చూపెడుతుంది. సజీవమైన దృశ్యాలే కావచ్చు, మన ఇంటి పరిసరాల్లో పిల్లి, కుక్క, తర్వాత ఆవులు, ఎద్దులు, తర్వాత కోడిపుంజు, కోడిపెట్టెలు, పిచ్చుకలు, కాకులు, ఎన్నో రకాలైన జంతువులను చూపెట్టుకుంటూ ఆహారాన్ని తన పిల్లాడికి తినిపిస్తుంది. ఎందుకు అవి లైవ్ ఉన్నాయి, అవి అటు ఇటు మూవ్ అవుతుంది. కానీ ఇక్కడ చూడండి, బొమ్మ అనేది మాట్లాడుతుంది. ఆ బొమ్మ అని కింద రాయరు. ఒక అమ్మ బొమ్మ దించామనుకోండి, ఒకరు అమ్మ అని పిలుస్తారు, ఒకరు మదర్ అని పిలుస్తారు, ఒకరు మాతాజీ అంటారు, ఒకరు యాడీ అంటారు, ఒకరు మా అంటారు. ఎవరు ఏ అంతర్జాతీయ భాషలో పిలిచినా కూడా బొమ్మకి మాట్లాడే గుణం ఉంది. అంటే ద పిక్చర్ ఈజ్ స్పీకింగ్ ల్యాక్స్ ఆఫ్ వర్డ్స్ అండ్ పిక్చర్ ఈజ్ స్పీక్ అండ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, అంతర్జాతీయ భాష. ఎందుకంటే చదువు రాని వాడు కూడా ఒక బస్సు బొమ్మ వేసామనుకోండి, దానికి రెడ్ కలర్ వేసామనుకోండి, అది రెడ్ కలర్ బస్సుని ఏమంటారు, ఎర్ర బస్సు పోతుంది అని. అతనికి చదువు రాదు, ఎర్ర కలర్ అని కూడా రాయలేడు, కానీ రంగు, ఆ రంగుని బట్టి గుర్తుపడతాడు. అరే పచ్చ బస్సు వచ్చిందిరా, ఇది మన ఊరికి పోతుంది అంటాడు. ఎందుకంటాడు, ద కలర్ ఇస్ స్పీకింగ్. ఎట్లా రంగు ఇక్కడ ఉంది ఏమని, రెడ్ కలర్ పడగానే మన వాళ్ళు అందరూ ఆగిపోతారు, ట్రాఫిక్ సిగ్నల్స్. అట్లనే రెడ్ కలర్ అంబులెన్స్ వస్తుందంటే అక్కడ ఇది అవుతారు. అందుకోసం ఏంటంటే, బొమ్మలు, రంగులు ఎట్లాంటిదంటే, రంగు మనకు జీవితంలో నిత్యకృత్యం. ఎందుకంటే రంగు లేని జీవితం రక్తం లేని శరీరం లాంటిది. మనం రంగుతో ఎట్లా ఇస్తున్నామంటే, అక్షరాలని దిద్దడం కాదు, బొమ్మల ఐడెంటిఫికేషన్ కోసం మెమొరీ పెరుగుతుంది మనకు. బొమ్మల్ని వేయడం వల్ల, బొమ్మల్ని నేర్చుకోవడం వల్ల వాటిలో ఉన్న విజువల్ కమ్యూనికేషన్ మనకు ఎంతో పెరిగి, మనకు మెమొరీ పవర్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే అక్షరాలను కూడా సృష్టించుతాం. ఎందుకంటే బొమ్మలు ఎక్కడి నుంచి పుట్టినాయి అంటే, బొమ్మల దగ్గర నుండి అక్షరాలే పుట్టినాయి. ఇది అక్షర లక్షల సత్యం, మనకు తెలుసులేదు. మీరు చూడండి, అక్షరాలలో కూడా బొమ్మలు అనేటివి ఉంటూనే ఉంటాయి. అమ్మ అని కావచ్చు, ఆవు, ఇల్లు, ఈగు అని అంటే, ఫస్ట్ మనం నేర్చుకునేది ఎక్కడి నుంచి, ఆ బొమ్మలు చూసి నేర్చుకుంటాం. అప్పటికి మనకి అక్షరాలు రాయడం రాదు, బట్ వీఆర్ లర్నింగ్ ఇన్ ఓన్లీ పిక్చర్స్. పిక్చర్స్ని చూసి మాత్రమే ఐడెంటిఫికేషన్ చేస్తాం. మీకు తెలుసో లేదు, మీరు నవోదయ ఎగ్జామ్ రాసినప్పుడు ఒక 40 క్వశ్చన్స్ మెంటల్ ఎబిలిటీ అని ఉంటుంది. దాంట్లో ఏముంటే, బొమ్మలే ఉంటాయి, బొమ్మలు ఏ రకంగా ఉన్నాయి, వాటిలో ఎటుకలు ఏంటి, ఇవన్నీ కూడా ఐడెంటిఫికేషన్. ఐక్యూ, యూ డెవలప్ యువర్ ఐక్యూ విత్ పిక్చర్. అంటే మనం బొమ్మలు నేర్చుకుంటున్నామంటే దానికి ఎంతో అంత ఉపయోగం ఉంటుంది. ఇదంతా కూడా మీరు నేర్చుకోవడానికి రంగులు, వాటి యొక్క విశిష్టత, డ్రాయింగ్లు, ఇవన్నీ కూడా మీకు ఎంతో అభివృద్ధిలోకి రావడానికి దోహదపడతాయి.